తెలుగు సినిమాకు ప్యాన్ ఇండియా రేంజ్ వచ్చిందంటే అది రాజమౌళి గారి పుణ్యమే. రాజమౌళి వేసిన బాటలోనే అందరూ కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు, ప్యాన్ ఇండియా లెవెల్లో తము కూడా ఆర్టిస్టులుగా స్టార్లుగా ఎదిగేందుకు కూడా తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. అయితే అందరూ సక్సెస్ అవుతున్నారా అంటే లేదనే చెప్పుకోవాలి. ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు అతనికి నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు చేస్తున్న ప్యాన్ ఇండియా లెవెల్ చేస్తున్న అన్నీ కూడా ప్యాన్ ఇండియా సినిమా చిత్రాలే కాబట్టి, బట్ వాటిలో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఏంటి అనేది ఇప్పుడు కాస్త బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేజీఎఫ్ 2 తర్వాత ప్రభాసు అలాగే ప్రశాంత్ దీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాపై అంచనాలు ఉన్నప్పటికీ కూడా మిగతా చిత్రాల విషయంలో కూడా ప్రభాసు మన మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ తదుపరి ఆ తమకు సంబంధించిన చిత్ర యూనిట్లతో చర్చించడం, బడ్జెట్ల విషయంలో జాగ్రత్తలు చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. కంటెంట్ విషయంలో కూడా ప్రభాస్ చాలా వరకు కూడా మార్పులను సూచించడం జరిగింది తన సినిమాల విషయంలో. ఇక మిగతా హీరోల చూసుకుంటే కనుక ప్రభాస్ పాటలోనే చాలామంది తాము కూడా ప్యాన్ ఇండియా హీరోలుగా ఎదిగిపోవాలని చెప్పేసి తమ వంతు ప్రయత్నాలు అయితే చేయటం జరిగింది. అయితే ముందు నుంచి అనుకున్నట్టుగా పుష్ప ప్యాన్ ఇండియా సినిమాని అనుకుని చేయలేదు. లాస్ట్ విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ ఎక్కువ అవటం, దాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తే కంటెంట్ ఏమాత్రం కనెక్ట్ అయినా సరే తమకు వర్కౌట్ అవుతుందని భావించి విడుదలకు కొద్ది రోజుల ముందే దీన్ని ప్యాన్ ఇండియా సినిమా కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే హిందీలో అనూహ్యంగా మంచి విజయాన్ని అందుకుంది. బన్నీకి ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ను పుష్ప తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదే క్రేజ్ను ఉపయోగించుకుని పుష్ప 2 సినిమాను తను చాలా వరకు కూడా కంటెంట్ మీద దృష్టి పెట్టి, మార్కెటింగ్ మీద కూడా దృష్టి పెట్టి, ఈ రెండు విషయాల మీద కూడా గట్టి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని వాళ్ళందరూ దిగుతూ వస్తున్నారు. ఇక బన్నీ తర్వాత చూసుకుంటే కనుక విజయ్ దేవరకొండ బన్నీ కంటే ముందుగానే డియర్ కామ్రేడ్ అనే సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అవుదామని చెప్పేసి తను ప్రయత్నాలు చేయడం జరిగింది. తర్వాత లైగర్తో కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది, కానీ కంటెంట్ అతనికి ప్రధానంగా దెబ్బేసింది. బట్ మార్కెటింగ్ విషయంలో అందరు హీరోల కంటే కూడా తను ప్రమోషన్ విషయంలో విజయ్ దేవరకొండ చాలా ముందున్నాడని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ అల్టిమేట్గా సినిమాను అలాగే ఒక స్టార్ని నిలబెట్టాలన్నా కూడా సినిమా సక్సెస్ అనేది ముఖ్యం. సినిమా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అది విజయ్కు దెబ్బేయడంతో తన కళలు కలలుగానే మిగిలిపోయాయి. తను వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా తలకిందులయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత నాని ఈ మధ్య దసరా సినిమాతో వచ్చాడు. తను కూడా ఒక మంచి మాసీ కంటెంట్ను తీసుకుని పుష్ప లెవెల్లోనే దాన్ని గుర్తు చేసుకొచ్చేలాగా తను కూడా ఒక మాస్ హీరో అవ్వాలి అని చెప్పేసి తను కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో దసరా సినిమాను విడుదల చేయడం జరిగింది. కానీ తెలుగులో మాత్రమే ఈ సినిమా అతనికి అనుకున్న విధంగా మంచి విజయాన్ని అందించగలిగింది. బాలీవుడ్లో దాదాపు నిర్మాత 5 కోట్లు ఖర్చు పెట్టి దీనికి సంబంధించి బాలీవుడ్ హిందీ వర్షన్ కోసం డబ్బింగ్ కానీ ప్రమోషన్ కానీ వీటన్నింటినీ చేశారు. నాని కూడా అదే స్థాయిలో విజయ్ దేవరకొండ చేసినట్టుగా కూడా దేశమంతా తిరిగి విభిన్నమైన ప్రమోషన్స్ చేయడం జరిగింది. కానీ నానిని మా నార్త్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. సినిమా కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ కూడా నాని ఆ పర్సనాలిటీని వాళ్ళందరూ కూడా పెద్ద ఓన్ చేసుకోలేకపోయారు. ఫలితంగా నా దసరా అనే సినిమా తెలుగులో ఒక మంచి వెంచర్ అయినప్పటికీ కూడా మిగతా భాషల్లో ఈ సినిమా అనుకున్నంత ఆడలేదు. నాని కూడా తను ప్యాన్ ఇండియా హీరో అవ్వాలనుకున్న కళలు కళలుగానే మిగిలిపోయాయి. ఇక అంతకుముందు నిఖిల్ కార్తికేయ 2 తను నిజానికి ప్యాన్ ఇండియా లెవెల్లో హీరో అవ్వాలని అతనికి ఏ ప్లానింగు లేదు. కేవలం కృష్ణుడి యొక్క కంటెంట్ బాగుంది, ఈ అందరికీ కనెక్ట్ అవుతుంది అనే ఒక థాట్తో ఆ సినిమాను తెలుగులో హిట్ అయిన తర్వాత మిగతా భాషల్లో మలయాళంలో కానీ హిందీలో కానీ విడుదల చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే నాత్లో విపరీతమైన రెస్పాన్స్ తనకి రావడం జరిగింది. కార్తికేయ 2తో 100 కోట్ల మార్కు నిఖిల్ అవ్వడంతో పాటు ప్యాన్ ఇండియా రేంజ్ అతనికి వచ్చింది. బట్ ఆ తర్వాత అతను చేసిన సినిమాలను మళ్ళీ ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని చెప్పేసి నిఖిల్ భావించలేదు. తనకు తెలుసు కంటెంట్ ఉంటేనే దానికి తగ్గట్టు మా బాలీవుడ్ ఆడియన్స్ ఏ విధమైన కంటెంట్ని ఓన్ చేసుకుంటారు అని చెప్పి అవగాహన ఉంటేనే ఆ సినిమాలను ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలి. నిఖిల్ అదే చేశారు. తర్వాత వచ్చిన 18 పేజెస్ని కేవలం తెలుగుకు మాత్రమే ఉంచేసి ఆ సినిమాను ఇక్కడి వరకే ప్రమోట్ చేయడం జరిగింది. తర్వాత రాబోతున్న స్పై కానీ కొంచెం థ్రిల్లర్ తరహా కంటెంట్ ఉన్నాయో వాటిని ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసుకుంటూ ఉన్నారు. హీరోల పక్కన పెడితే హీరోయిన్స్ విషయానికి వస్తే కనుక మనం ఈ మధ్య శాకుంతలం అనే సినిమాతో సమంత రావడం జరిగింది. సమంతకి నేషనల్ మీడియాలో కాస్త పాపులారిటీ వచ్చింది, ఎందుకంటే పుష్ప 2 ఐటమ్ సాంగ్ అయితే హిట్ అవటం, అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో తను మంచి స్కోప్ ఉన్న పాత్ర చేయడం, దానికి మంచి పేరు రావడంతో దాన్ని వినియోగించుకుని శాకుంతలం సినిమాని బాలీవుడ్లో కూడా విడుదల చేయాలని చెప్పేసి విపరీతమైన ప్రమోషన్ను సౌత్ కంటే కూడా నార్త్లో ఎక్కువ ఫోకస్ చేసి సమంత చేయడం జరిగింది. బట్ అల్టిమేట్గా అన్ని భాషల్లో కూడా శాకుంతలం డిజాస్టర్ టాకును తెచ్చుకోవడం, ఆ సమంత ప్యాన్ ఇండియా కళ్ళన్నీ కూడా కళ్ళలైపోవడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ గమనిస్తే కనుక ఒక రాజమౌళి అయినా ప్రభాస్ అయినా విజయ్ దేవరకొండ అయినా ఎవరైనా సరే
కంటెంట్ అనేది ఇంపార్టెంట్, దానికి తగ్గ మార్కెటింగ్ అనేది సెకండరీ. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ కూడా ఒక సినిమా చేయడం జరిగింది మైకల్ అండ్ ప్యాన్ ఇండియా లెవెల్, బట్ అది కూడా వర్కౌట్ కాలేదు. తెలుగులో కూడా అది తనకి మంచి పేరును తీసుకురాలేకపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు రాబోతున్న సినిమాలు తమ సినిమాలని ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసుకోవాలని చెప్పి అనుకున్న వాళ్ళందరూ కూడా నిదానంగా వెనక్కి తగ్గడం జరిగింది. దానికోసం ఖర్చు పెట్టి, దానికోసం మార్కెటింగ్ కోసం విపరీతమైన ఖర్చు పెట్టి తెలుగులోలాగా విడుదల చేసుకునే అవకాశం కూడా అక్కడ లేదు. ఎవరో బయ్యర్ హిందీలో రేట్ ఇచ్చేసి కొనే పరిస్థితి లేదు. కేవలం మేము విడుదల చేస్తాం, వస్తే కనుక మీకెంత మాకెంత అని మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం మనకు అవసరం అనే ఒక థాట్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్లో కానీ ఇక్కడ స్టార్స్లో కానీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అందుకే రాబోతున్న అఖిల్ అనే ఏజెంట్ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ అనుకున్నప్పటికీ కూడా నిదానంగా వెనక్కి తగ్గి కేవలం తెలుగు మాత్రమే ఫోకస్ చేద్దాం, ఇది కనుక ఇక్కడ కనుక హిట్ అయితే కనుక నిదానంగా లాభాలు వస్తే అప్పుడు హిందీ గురించి ఆలోచిద్దామనే ఒక థాట్తో వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం విడుదలైన విశ్వక్షేన్ దాస్గా ధమ్కి కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో అని చెప్పేసి అన్న ఉన్నాడు. బట్ ప్యాన్ ఇండియా సంగతి పక్కన పెడితే తెలుగు వరకు కూడా తను ప్రమోట్ చేసుకుని చివరికి రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఎప్పటి హీరోలు ప్యాన్ ఇండియా మోజ్ అనేది నిదానంగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సినిమాలు ఏర్పడిన విజయావకాశాలు వీటన్నింటిని కూడా పరిశీలించిన మీదట ఇక మీదట ప్రభాస్ అయినా విజయ్ దేవరకొండ అయినా పుష్పతో 2తో వస్తున్న అల్లు అర్జున్ అయినా సరే స్ట్రాటజీ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ సినిమాలు వర్కౌట్ అవుతాయా లేదా, తనకి పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందా లేదా అనేది దృష్టిలో ఉంచుకునే హిందీ వర్షన్ను దానికి సంబంధించిన వర్క్ కానీ ఆ మార్కెటింగ్ కానీ రిలీజ్ కానీ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది.